జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తెలిపారు జిల్లాలో వారాహి యాత్రకు అనూహ్య స్పందన ఉండటంతో మరో రెండు రోజుల పర్యటన పొడిగించారని అన్నారు రేపు ముస్లిం మైనారిటీ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది భేటీ అనంతరం రేపు సాయంత్రం కోనసీమ జిల్లా ముమ్మిడి వరానికి వెళ్లనున్నారంటున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్ నేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర ఘనంగా జరుగుతుంది విజయవంతంగా జరుగుతుంది ఆరో రోజు ఈరోజు కాకినాడలోనే కాబోతుంది అయితే మొత్తం గత ఆరు రోజులుగా చూసినట్లయితే ఎక్కడికక్కడే జనం నీరాజనాలు పలుకుతున్నారు బ్రహ్మరథం పడుతున్నారు కత్తిపూటి సభ కావచ్చు పిఠాపురం కావచ్చు నిన్న సర్పవరం జంక్షన్ కావచ్చు మొత్తం ఏ సభ చూసినా ఏ విజయ యాత్ర వారాహి యాత్ర చూసినా కూడా ఆ జనం నైర నైరాజనాలు పలుకుతున్న పరిస్థితి బ్రహ్మాధం పరుకుతున్న పరిస్థితి ఈ టూరు ఎలా జరుగుతుంది మొత్తం ఇంకా ఎన్ని రోజులు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ పర్యటన పవన్ కళ్యాణ్ కొనసాగుతుంది ఆ టూర్ ఎలా ఉండబోతుందో ఇక్కడ మనతో మాట్లాడటానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొందరు దొరికిస్తున్నారు చెప్పండి ఇక్కడ ఈ రోజుకి ఆరు రోజులు పూర్తయింది మొత్తం పది రోజులు భార్య అనుకున్నారు మరొక రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది ఎట్లా కొనసాగుతుంది ఇప్పుడు ఈ కాకినాడ తర్వాత ఎక్కడి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొదలవుతుంది మీరే చూస్తున్నారు కత్తిపూడి పక్కనే పిఠాపురం ఆ పక్కనే కాకినాడ రూరల్ ఇలా పక్క పక్కనే ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో వారాహి వాహనం నుంచి మాట్లాడుతుంటే అన్ని లక్షల మంది జనం వస్తున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్నటువంటి జనాదరణ ముఖ్యంగా రాజకీయంగా కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ చాలా అవసరం అనేటువంటి భావన ప్రజల్లో కలిగింది కనుక చాలా పక్కపక్కనే బహిరంగ సభలు పెట్టినప్పటికీ కూడా లక్షలాది జనం తరలి వస్తున్నారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా ఒక దిశానిర్దేశం చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఎందుకు ఈ నియంతృత్వ రౌడీజంతో ఉన్నటువంటి లేకపోతే భూ కబ్జాలు చేసేటువంటి అవినీతితో నిండిపోయినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టాలి అదేవిధంగా జనసేన పార్టీని ఎందుకు అధికారంలోకి తీసుకోవాలనేటువంటి మాటని స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు అన్ని చోట్ల కూడా ప్రజలు భ్రమరథం పడతా ఉన్నారు అంటే ఈ పర్యటన ఇప్పుడు ఆరు రోజుల వరకు ముగిస్తుంది ఆరు రోజులు ఆరో రోజు కొనసాగుతుంది ఇంకా ఎన్ని రోజులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుంది ఎన్ని రోజులు అంటే అనుకున్న దానికన్నా ఎన్ని రోజులు పెరుగుతుంది పర్యటన క్రమారమే అనుకున్న దానికంటే రెండు రోజులు పెరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ప్రముఖుల మీటింగు తర్వాత మహిళల మీటింగ్ తర్వాత మధ్యాహ్నం నుంచి రా కాకినాడ అర్బన్లో ఉన్నటువంటి ఫీల్డ్ విజిట్ జరుగుతుంది అది జగన్నాథపురం బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి ఏటీ మొగ దగ్గర మత్స్యకారులతో కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అనంతరం మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రేపు ఉదయం మైనారిటీ వర్గాల వారితోనూ అదేవిధంగా పత్రికా మిత్రులతోనూ మాట్లాడిన తర్వాత రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి కాకినాడ నుంచి బయలుదేరి కోనసీమ పర్యటనకి మొదలవుతుంది కోనసీమలో ఈ తాళరేవు మీదుగా యానాం మీదుగా ముమ్మడివరం వెళతారు రేపు ఎల్లుండ ముమ్ముడివరం ఆ తర్వాత అమలాపురం అమలాపురం తర్వాత పీగనవరం పీగనవరం తర్వాత రాజోల్ నియోజకవర్గాల మీదుగా ఈ కార్యక్రమం కొనసాగి దిండిలో ఇక్కడ జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలు వాటితో ముగించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించడం జరుగుతుంది మొత్తంగా చూసుకుంటే అనుకున్న దానికంటే అనూహ్యమైనటువంటి స్పందన లభించటం వల్ల అనుకున్న దానికంటే పెద్ద స్పందన లభించటం వల్ల సమాజంలో వివిధ వర్గాల వారితో మాట్లాడేటువంటి కార్యక్రమం ఎక్కువ అవటం వల్ల డైవర్సిఫైడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో సమాజంలో ముఖ్యులు ఎన్జిఓసు మహిళలు మైనారిటీలు చేతివృత్తులు వారు దళితులు ఇలా రకరకాల వర్గాల వారితో మాట్లాడడం వల్ల ఈ కార్యక్రమాన్ని పొడిగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందువల్ల మరో రెండు రోజులు పొడిగించి ఇరవై ఐదో తారీఖు సాయంత్రానికి అక్కడ దిండి దగ్గర నుంచి నరసాపురం వెళ్ళేదానికి ప్లాన్ చేసుకుంటున్నాం సో దీన్ని బట్టి చూస్తే పర్యటన సంపూర్ణంగా విజయవంతం అవుతుంది తూర్పుగోదావరి జిల్లా నుంచే మార్పు ప్రారంభం అవ్వాలనేటువంటి మాట ఏదైతే వినపడుతుందో ఎప్పుడు కూడా ఆ మార్పు ఇక్కడే ప్రారంభమైంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది కనుక ఈ యాత్రని విజయవంతం చేసేటువంటి మెలో మరో ఆరు రోజుల పాటు నడుస్తుంది ఇక్కడ విజయవంతం చేయడానికి అందరం కూడా సంసిద్ధులుగా ఉన్నాం అంటే ఇక్కడ అంబేద్కర్ కాన్సెప్ట్ జిల్లా ప్రవేశించేటప్పుడు ముమ్మడి వరకు వారాహి మీద విజయయాత్ర కింద వెళ్తారా లేకపోతే కానవాయిలో వెళ్తారా ఎట్లా చాలా చోట్ల మనకి కొంత వైర్లు అడ్డం రావటం చెట్లు అడ్డం రావటం లాంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక అలాంటి ప్రాంతాల్ని మినహాయించి మిగతా చోట వారాహిమించి అదేవిధంగా అలా ఇబ్బందులు ఉన్న చోట వెహికల్ మీద వెళ్ళి ప్రజలను కలవటం అదేవిధంగా సమావేశాల్లో పాల్గొనడం జరుగుతుంది అంటే ఇరవై తేదీన ముమ్మడి వరలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారా నిర్వహిస్తారు ఇరవై ఒకటి అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా పార్టీ తీసుకోవడం జరిగింది ఎందువలనంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదు అధికారంలో లేకపోయినా ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా పవన్ కళ్యాణ్ గారికి తమ సమస్యల్ని తమ గోడును వినిపించుకుంటే వాటికి ఒక పరిష్కారం లభిస్తుంది నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి జనవాణికి వెల్లువెత్తుతున్నాయి అర్జీలు అందులో భాగంగానే అందుకే ఆయన గతంలోనే చెప్పారు జిల్లాల వారీగా చేసేటువంటి ఈ జనవాణి కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారిగా కూడా చేస్తా అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని సాకారం చేసే విధంగా ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా జనవాణి కార్యక్రమం నడుస్తుంది ఆ జనవాణి కార్యక్రమం వచ్చి అర్జీలన్నింటినీ కూడా క్రోడీకరిస్తున్నారు క్రోడీకరించి ప్రభుత్వంతో ఏ రకంగా మాట్లాడాలి ఏ డిపార్ట్మెంట్లతో మాట్లాడాలన్నటువంటి అంశం మీద పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి కార్యాచరణతో ఉన్నారు ఇది కందుల దుర్గ చెప్తున్నది పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన మరో రెండు రోజులు పొడిగించారు అంటే పవన్ కళ్యాణ్ సభకి అంటే ప్రారంభం నుంచి చచ్చిదేవని నుంచి ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆరు రోజు ఆరో రోజు కొనసాగుతుంది ఈ ఆరు రోజులు కూడా అశేషంగా జన జనవాణి తన దగ్గరికి రావటం ఎక్కడికక్కడ సభలు చాలా విజయవంతంగా రావడం లక్షలాదిగా పవన్ కళ్యాణ్ సభలకి అలాగే వారాహి విజయయాత్రకి కూడా వెంట రావటంతో అనూహ్యమైన స్పందన లభిస్తుంది దీనికి అనుగుణంగా మరో రెండు రోజులు పర్యటన పొడిగించి ఇరవై ఐదవ సాయ ఐదవ తేదీ సాయంత్రం వరకు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎండింగ్ రాజోల్లో దిండి రిసార్ట్స్లో బస్ వేసి ఆ తర్వాత ఇరవై ఆరవ తేదీకి నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వెళ్తారని చెప్పేసి దుర్గ చెప్తున్నారు ఏదైనా అడుగడిగిన బ్రహ్మరాధం పడుతున్నారు ప్రతి నియోజకవర్గంలోని జనవాణి కార్యక్రమం అనేది ప్రత్యేకించి నిర్వహించి తీరుతారు ఆ ప్రాంతంలో జనం ఎదుర్కొంటారు సమస్యలు అని తెలుసుకున్న తర్వాత క్రోడీకరించి వాటి పరిష్కారానికి పవన్ కళ్యాణ్ ఒక దిశ నిర్దేశం చేస్తారు అందువల్ల మొత్తం అన్ని వర్గాల ప్రజలతోటి కలిసి మాట్లాడడం కోసమే ఈ పర్యటన రెండు రోజులు పొడిగించడం అయింది రేపు కూడా రేపు ఉదయం కూడా కాకినాడలోనే బస్సు చేస్తున్నారు అంటే ఆ కాకినాడలోనే పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు ఉన్నట్టుగా ఇప్పుడు పర్యటన కొనసాగినట్టుగా ఇప్పుడు మనకి అర్థమవుతుంది రేపు కూడా కొన్ని ముస్లిం వర్గాలని కొంతమంది మైనార్టీ వర్గాలని కూడా రేపు సమావేశం కానున్నారు రేపు సాయంత్రం